మహంకాళి, భద్రకాళి కపాలిని, విశ్వరూపిణి, చాముండేశ్వరి, భూత ప్రేత నివారిణి, విశాలాక్షి నమః. కూర్చోండి. మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. తెయ్యం మా ఇంట్లో ఉంది. అవునండి, తను చనిపోయిన తర్వాత కూడా నన్ను పెళ్లి చేసుకుంటానంటుంది. అబద్ధం. దెయ్యాలు కూడా అబద్ధాలు ఆడతాయంటారా? నాకేం తెలుసండి, నేనేమన్నా దెయ్యాలు సంగని ప్రశ్న. దెయ్యం చేయాలనుకుంటుంది వేరో. అవునా, మరి దాని మాస్టర్ ప్లాన్ ఏంటి? మద్యం తగే సమయంలో తథ్యం తథ్యం అంటాడేంట్రా? మీరు ఊరుకోండి, మీకు ఎప్పుడు మద్యం గొడవే. మరణం తథ్యం. మరణమా? ఎవరిని చంపుతుంది? నీ అబ్బా ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? వీళ్ళు ఎప్పుడో అమ్మేశాం కదా. నేను ఎయిర్పోర్ట్కే బయలుదేరాను సార్, కానీ నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను. రే, నీకు మన పిచ్చా బండి తీరా. ఏ అమేత్, ఏంటయ్యా ఇంటి దాకా వచ్చి లోపల రాకుండా వెళ్ళిపోతున్నావు, రా. సార్ మళ్ళీ ఎప్పుడైనా వస్తాను సార్, అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. కుదరదు. ఎందుకు కుదరదు? నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేను? రే బండి తీరా. సార్ కారు స్టార్ట్ అవ్వట్లేదు సార్. అవ్వదు. సార్ మీరేంటి అలా ఆడింగ్ కూడా నడుస్తున్నారు? ఆడంగి కాదురా, ఆడపిల్ల. ఎందుకంటే అతన్ని పట్టుకుని కొడుతున్నారు, మీకేమైనా పిచ్చెక్కిందా? బావా, మరణం సమాప్తం. జై బజరంగ బలే, జై బజరంగ బలే. అయ్య బాబోయ్, నేను ఇక్కడ కూర్చున్నానేంటి? అమ్మ బాబోయ్, బయ
ఎందుకొచ్చావు? ఎందుకు చంపుతున్నావు? ఏం జరిగింది చెప్పు చెప్పు. ఆ రోజు నేను రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరాను. దారిలో ఒక కుర్రాడు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడున్నాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతాడనిపించింది. వస్తున్న కార్ నాపి హెల్ప్ చేయమని అడిగాను. యాక్సిడెంట్ అయిన కుర్రాడితో పాటు నేను కారు ఎక్కాను. కారు హాస్పిటల్ వైపు కాకుండా మరోవైపుకు తిరిగింది. ఏంటని అడిగాను. యాక్సిడెంట్ అయిన కుర్రాన్ని కారులోంచి తోసేశారు. నన్ను బలవంతంగా ఈ బంగ్లాకి తీసుకొచ్చారు. ఇంకో గంటలో నా పెళ్ళని నన్ను వదిలేయమని ఎంత బతిమాలినా వినలేదు. వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. వాళ్ళకి లొంగలేదనే కోపంతో అతి దారుణంగా కొట్టారు. అప్పుడే మా బావ ఫోన్ చేశాడు. కానీ అప్పటికీ నేను స్పృహలో లేను. నేను బ్రతికుండగానే నన్ను ఈ బంగ్లాలోనే గొయ్యి తీసి పాతి పెట్టారు. ఆడపిల్లల్ని దారుణంగా చంపిన వాళ్ళకి ఈ భూమి మీద బతికే హక్కు లేదు, అందుకే చంపేశాను. నీ ఆత్మ శాంతించింది కదా, వెళ్ళిపో. వెళ్ళను. ఎందుకు వెళ్ళవు చెప్పు. నేను చంపాల్సిన వాడు ఇంకొకడున్నాడు. ఎవరిని చంపాలనుకుంటున్నావు? మీరేంటి నా ఇంక చూస్తున్నారు? అంటే ఇందాక పాత వండర్ చంపింది కదా, ఇప్పుడు కొత్త వండర్ మీరే కదా. చెప్పు. చెప్పను. చెప్పు చెప్పు. మా బావని నన్ను చంపుతానంటావంటే మీ బావ నువ్వు చంపడం ఏంటి? మీ బావంటే నీకు ప్రాణం కదా. నా ప్రాణం కాబట్టి నాతో పాటు తీసుకెళ్తా, మళ్ళీ పుడతాం, పెళ్లి చేసుకుంటాం. మళ్ళీ పుట్టి మనం పెళ్లి చేసుకోవడానికి దేవన మగధీర సినిమా అనుకున్నావే? నువ్వు వద్దు వద్దున్న ఆ సినిమానికి 4 సార్లు చూపెట్టాను. హుసే, అది సినిమానే, ఇది వేరు. నిన్ను చంపేస్తా. ఫిక్స్ అయిపో బావా. హుసే హుసే, ఫిక్స్ అవటం ఏంటి సార్? ఏదైనా చేయండి సార్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. మీ ఓదారు పేత్ర, నన్ను కాపాడేవాడు ఎవడు లేడా? నిన్ను ఒక్కడే కాపాడగలడు. ఇది ధ్యానాంజనేయ స్వామి గుడి, గుళ్ళోకి దెయ్యాలు రావు. నువ్వేం భయపడకు, భయపడకు. అసాధ్యం, ఆత్మను ఆపడం అసాధ్యం. ఈరోజు ఆదివారం, అమావాస్య, అర్ధరాత్రి 12 గంటల వరకు ఆత్మశక్తి తీవ్రస్థాయిలో ఉంటుంది. ఆ తరువాత శుభగడియలు మొదలవుతాయి. ఇది 12 వారాలు ఋషికేశ్లో కాశీ విశ్వేశ్వరుడికి, అమరనాథుడికి ద్వాదశలింగాల దగ్గర పూజింపబడిన పవిత్ర భస్వం. దీనికి 12 గంటల పాటు ఏకదాటిగా మంత్రార్చన జరిపితే ఇది జీవం పోసుకుంటుంది. అప్పుడు ఈ భస్మంతో ఆత్మను అంతం చేయవచ్చు. ఆత్మను అంతం చేసే వరకు నువ్వు గుడిలోనే ఉండాలి. గుళ్ళో స్వామి, గర్భగుళ్ళో అయినా ఉంటాను.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కంకణం తీయకూడదు. నువ్వు ఈ కంకణం తీసిన పూజ ప్రారంభించాక నా మంత్ర జపం ఆగిన నీ మరణం తథ్యం. వీడొకడు మరణం తథ్యం మరణం తథ్యం అని వేమర పద్యంలా పాడుతున్నాడు. మంత్రం ఆపకుండా మీరు చూసుకోండి, గుడి దాటకుండా మేము చూసుకుంటాం. ఏమండి ఇందు మొత్తం చూసారా? నీ పేరు మీద అర్చన చేయిస్తానని అమ్మవారి గుడికి వెళ్ళొస్తానంది. అలాగే ఉండు ఉండు, ఇది స్వామివారికి కొట్టు. నరేష్, హే ఇందు లోపలికి రా. అది లేదు లేదు, నేను లోపలికి రాకూడదు. నువ్వు లోపలికి రాకూడదు, నేను బయటకు రాకూడదు, సర్లే? ఈరోజు నీ గుళ్ళ నుంచి బయటకు రాకూడదు, నువ్వే లోపలికి రా. ఏంటి అమ్మో స్వప్న, హిందూను ఆవేశించింది. దొరికితే రావణాసుడు సీతను ఎత్తుకెళ్ళిపోయినట్టు ఎత్తుకెళ్ళిపోయేది. నేనెవరో నీకు తెలిసిపోయిందన్న విషయం నాకు తెలిసిపోయింది బావా. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, నువ్వు రాకపోతే ఇందుమతి బ్రతకదు, చంపేస్తా. అది కాదు, వద్దు, ఈ ఒక్కసారికి నా మాట వినవే. వద్దురా, నువ్వు వెళ్ళొద్దురా, వెళితే చంపేస్తుంది. నా ప్రాణం పోతుందంటే నేను ఆగుతాను, కానీ నా వల్ల ఇంకో ప్రాణం పోతుందంటే నేను ఆగటం తప్పు సార్. అలా బతికిన ఈ ప్రాణానికి విలువ ఉండదు. దేవుడు గుళ్ళో ఉంటే నా కాళ్ళ మీద పడతావేంట్రా? ఒరే దేవుడు, ఈ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎలా దూకుతారేంటో, దెయ్యం మొహంది టార్చు చూపిస్తుంది. సార్ సార్, ఈ బలిదానాన్ని ఎలాగైనా ఆపండి సార్. అయ్యో బలిదానమా, నేను ఎప్పుడు చూడలేదు, చూస్తానండి, నేను కూడా చూడాలి. ఓచి నీ అమ్మ దేవన అన్నదానమా నేత్రదానమా, బలిదానమే. వాడు బలైపోయేలా ఉన్నాడు.